తగ్గట్టుగా ఆ వాహనం సిద్ధమైంది. అందుకనే దానికి వారాహి అనే పేరు పెట్టారు. వారాహి అంటే కూడా దుర్గాదేవి సప్తమాతృకల్లో ఒకటిగా చెప్తారు. అష్టదిక్కుల్ని కాయడం కోసం దుర్గాదేవి ఈ మాతృకలను సృజించింది. ఒక రాక్షస సంహారం చేసినటువంటి ఒక రూపం ఇది వారాహి అనేది. అలానే వరాహ స్వామి అవతారంలో విష్ణుమూర్తి ఉన్న సందర్భంలో ఆయనని చల్లబరిచేందుకు ఆయన అంశగా ఆవిర్భవించింది వారాహీదేవి. తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంది అనేటువంటి పురాణాల ప్రకారం ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే శక్తి రూపాల్లో చాలా ముఖ్యమైనటువంటి రూపం వారాహి రూపం. దానికి సంకేతంగానే ఈ పేరు పవన్ కళ్యాణ్ పెట్టారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రేపు ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కావచ్చు, ఎంత రద్దీ ఉన్నా కానీ ఇబ్బంది కలగకుండా ఉండడం కావచ్చు. అలానే భద్రతా సిబ్బంది వాహనం పైన ఉంటూనే ఆయన చుట్టూ రక్షణ కవచంలా నిలబడేటువంటి అవకాశం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు ఈ వాహనానికి చేశారు. అలానే వాహనం లోపల కూడా ఒక లిఫ్ట్ తరహా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక రెండు అంతస్తులు ఉంటే కానీ మనం లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయలేం. కాబట్టి వాహనం ఎత్తు ఎంత ఉండి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం 13-14 అడుగుల ఎత్తు ఉండే విధంగా ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా దానికి కావలసినటువంటి సాధన సంపత్తిని సమకూర్చారు. లోపల పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సమయంలో పైకి నేరుగా టాప్ పైకి వచ్చే విధంగా ఒక చిన్న లిఫ్ట్ తరహా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అవసరమైన సందర్భంలో ఆయన ఆ పైకి వెళ్ళి ప్రసంగించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రసంగించడం కోసం, ప్రజలకు అభివాదాలు చేయడం కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టుగా, అలానే ఎక్కడ బస చేసినా కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందులో భోజనానికి కావచ్చు, అలానే విశ్రమించడానికి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులతో ఆంతరంగికులతో సమాలోచనలు జరిపేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇందులో చేసినట్టుగా పార్టీ కార్యాలయం నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక బ్యాటిల్కి సిద్ధమయ్యారంటే, యుద్ధానికి సిద్ధమయ్యారంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఇంటికి రావాల్సిన అవసరం లేకుండా సుదూర క్షేత్రాలకి పర్యటన రూపంలో వెళ్ళినా కానీ యాత్ర రూపంలో వెళ్ళినా కానీ తను అనుకున్నటువంటి లక్ష్యం దిశగా నడిచేందుకు అనువుగా ఉండేలాగే ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. పైగా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వ్యవస్థలను ఈ వాహనానికి అమర్చారు. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి రక్షణపరమైనటువంటి అనేక సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే సిద్ధవటం ప్రాంతంలో ఆయన కడప జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోకి ఒక అనుమానిత వెహికల్ చొరబడేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ కూడా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి. ఆయన ఇంటి దగ్గర రెక్కీ పేరుతోనో లేదా ఒక హడావుడి వాతావరణం సృష్టించి నేరుగా భద్రతా సిబ్బందితో గొడవ పడినటువంటి పరిణామం కూడా హైదరాబాద్లోని ఇంటి దగ్గర జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ రేపు జనంలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి భద్రతాపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసమే మాజీ ఆర్మీ అధికారుల్ని అపాయింట్ చేశారు. ప్రత్యేకంగా భద్రతా వ్యవస్థను మొత్తం కూడా వాళ్లే పర్యవేక్షణ